ప్రైజ్ అవార్డ్ హలో అలూయా అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రియులారా మీరందరూ బాగున్నారా మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అలాగే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా మీరు పొందిన మేళ్ళు ఆశీర్వాదాలు తప్పక మాకు తెలియపరచండి అవి మాకెంతో ప్రోత్సాహకరంగా ఈ పరిచయలో ముందుకు వెళ్ళటానికి మాకెంతో ఉపయోగకరంగా ఉంటాయి దేవుని మహాకృపను బట్టి ఈ నెల కూడా ఈ రీతిగా మీకు స్వార్థ ప్రకటించడానికై దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు ప్రిలారా ఈ రీతిగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని రావడానికి కొంతమంది దేవుని బిడ్డల యొక్క వారి ఘనం ఈ స్వార్థ పరిచర్య వెనక ఉంది అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను వారి పేర్లు నేను ఎందుకు ఈ టీవీలో చెప్పట్లేదు అంటే టీవీలో ప్రకటించబడట ద్వారా వారికి రావలసిన ఘనత ఈ లోకంలోనే వచ్చేస్తుంది బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే కుడి చేతితో నువ్వు ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అప్పుడు రహస్యమందు ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పబడింది కాబట్టి ఈ రోజున వాళ్ళ పేర్లు ఈ రీతిగా టీవీలో చెప్పేస్తే వాళ్ళ ప్రతిఫలాన్ని వాళ్ళకి పరలోకలో పొందలేరు దాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి నేను వారితో కూడా చెప్పాను ఎవరి పేర్లు నేను ప్రకటించను అయితే మీరు నేను స్వార్థ కొరకు నమ్మకంగా కష్టపడి పనిచేస్తున్నానే నమ్మకం ఉంటే మీ కానుక మీరు పంపించండి అని చెప్పినప్పుడు ఆ దేవుని బిడ్డల ప్రియులారా ఈ రీతిగా మీకు స్వార్థ ప్రకటించడానికై వారు తమ ధనాన్ని ఈ రీతిగా ఇచ్చారు మీకు ఈ రీతిగా స్వార్థ ప్రకటించబడుతుంది అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడిన మీరు మీరు చెప్పే సాక్ష్యాలు మేమింత ప్రయాస పడి చేసిన దానికి ఒక సంతోషకరమైన జవాబుగా మాకుంటాయి ఒక ప్రతిఫలంగా మాకుంటాయి కాబట్టి మీ సాక్ష్యాలు మీ ఆశీర్వాదాలు తప్పక మాకు తెలియపరచండి వీలైతే మీరు ఒకసారి మమ్మల్ని కలుసుకొని మీరు ప్రార్థన చేయించుకోవటానికి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మా మందిరంలో జరిగే ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఎడ్లపాడులో మందిరంలో ఆరాధన జరుగుతుంది మీరు రావచ్చు పాలు పొందొచ్చు దేవుని మహిమను అనుభవించవచ్చు ప్రియులారా ఈరోజు మన ధ్యానము కొరకు నేను ఎన్నుకున్న దేవుని యొక్క వాక్య భాగము సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకొనవలెనని పరములకు పోవు జీవ మార్గమున నడుచుకొను ప్రియులరా ఈ వాక్య భాగంలో బుద్ధిమంతుడు అని మొట్టమొదట ఒక మాట జ్ఞాని అనే సొలోమోను వాడుతున్నాడు ప్రియులార బుద్ధిమంతుడట పోయే జీవ మార్గంలో నడుచుకుంటాడట కారణం ఏంటి అంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అని మనం అందరం కూడా ఈ క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులార ఖచ్చితంగా మన ఈ జీవితంలో మనం ఆ పాతాళ వశము కాకుండా మనల్ని మనం తప్పించుకోవాలి ఎలా మనం తప్పించుకోగలుగుతాం అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్య భాగంలో ఆ పాతాళ వశ్యము నుండి మనం విడిపించడానికే యేసు క్రీస్తు ప్రవారి లోకానికి వచ్చి మన కొరకు బలియాగం చేశారు ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డారు మన దోషముల బట్టి నలుగొట్టబడ్డారు మన పాప శిక్ష అంతా ఆయన భరించాడు ఆయన చిందించిన రక్తం మూలముగా మనకు పాప క్షమాపణ కలుగుతుంది పాప క్షమాపణ పొందిన వ్యక్తి పాతాళము నుండి తప్పించుకోనగలుగుతాడు కాబట్టి మనమందరం కూడా ఈ విషయమై ఖచ్చితంగా ఆలోచించాలి ప్రియుల పాతాళము నుండి నేను నన్ను నేను తప్పించుకున్నానా పాతాళ విషయము కాకుండా నా జీవితాన్ని నేను కాపాడుకొనగలిగానా అని ఎవరికి వారు ఒక ప్రశ్న వేసుకోవాలి బుద్ధిమంతుడు అని ఇక్కడ రాయబడుతుంది అంటే ఆలోచన కలిగిన వారు ఆలోచిస్తారు కొంతమంది ఈ లోకంలో జీవించే మనుషులు ఏమంటారంటే చచ్చిపోయినాక ఎవరు చూసారండి తక్కిడో బిక్కిడో ఏదో అయిపోతాం ఎక్కడికో ఆత్మ వెళ్ళిపోద్ది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది అంటారు ఇక్కడ చచ్చిపోతే ఏ జంతువుగానో ఎక్కడో బుడతామని చెప్తా ఉంటారు కానీ అవన్నీ కూడా అబద్ధం ప్రియులరా తప్పు బాధ్యత ఏమని చెప్తుందంటే మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమింపబడింది ఆ తరువాత తీర్పు జరుగును అని చెప్పబడింది ఏమండి ఒకవేళ ఈ లోకంలో ఒక వ్యక్తి రౌడీగా జీవించాడు అనుకోండి దుర్మార్గుడిగా జీవించాడు అనేక పాపాలు చేశాడు మళ్ళీ ఈయన ఇంకో చోట బుట్టి మళ్ళీ పాపాలు చేయాలా అలా దేవుడు అనుమతిస్తాడా పొరపాటును కూడా అలా అనుమతించాడు ప్రియులారా కొంతమంది అంటారు ఈ లోకంలో చేసే క్రియలను బట్టి కుక్క గానో నక్కగానో పుడతారంటారు ఉదాహరణకు ఒక సింహంగా పుట్టాడు అనుకోండి ఆయన మరలా అక్కడ అడవిలో జంతువులన్నీ చంపుతా అదే క్రూరత్వంతో జీవిస్తాడా ఇవన్నీ అర్థం లేని ఆలోచనలు ప్రియులారా దేవుని యొక్క వాక్యం సత్యం దేవుని యొక్క వాక్యం చెప్పిన ఏ మాట కూడా అబద్ధం కాదు ప్రియులారా కాబట్టి మనిషికి ఒకే జన్మ ఉంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను మరి పాతాళం ఉందా నరకం ఉందా ఎవరైనా చూసారా ఎవరు చెప్పారు నరకముందని ఏదో బైబిల్లోనే చెప్పబడింది కానీ ఎక్కడ చెప్పబడింది నరకం ఉందని అని ఒకవేళ మీరు అనుకుంటున్నారా నేను మీతో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి రష్యా దేశంలో దేవుడు లేడు అని చెప్పే కొంతమంది సైంటిస్టులు ఒకరోజు ఈ భూమి లోపల త్రవ్వకాలు చేస్తూ ఉన్నారండి భూమిని అలా తవ్వుకుంటా వెళ్ళారట వాళ్ళు పరిశీలన చేస్తూ వెళ్ళారు చాలా దూరం వాళ్ళ లోపలికి వెళ్ళేటప్పటికీ భూమి లోపల ఒక వేడి అధికంగా వస్తా ఉందంటండి అలాగే వీరి ఇంకొంచెం లోపలికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద పక్షి అలాగ పైకి ఎగురుకుంటా వచ్చిపోయిందంట వాళ్ళు ఆశ్చర్యపోయి భూమి లోపల నుంచి ఒక పక్షి ఎలా రాగలిగింది భూమి లోపల పక్షి ఎలా బతికి మట్టిలో పడితే పక్షి చచ్చిపోవాలి మట్టి అయిపోవాలి మరి భూమి లోపల పక్షి ఎలా బ్రతికుంది అది ఎలా పైకి వచ్చింది ఇక్కడ ఈ వేడంతా ఏంటి భూమి అడుగున మరొక లోకం ఏదైనా ఉందా పరిశీలన చేద్దాం మనం కనుగొందామని వాళ్ళు అలాగూ త్రవ్వుకుంటూ వెళ్ళారంటే లోపలికి వెళ్ళేటప్పటికి ఇక వెళ్ళలేనంతగా వేడి అధికమైపోయిందట ఇక వాళ్ళు వెళ్ళలేక అక్కడ ఆ వేడిని రికార్డ్ చేస్తే చాలా హెవీ టెంపరేచర్ రికార్డ్ అయిందంటే అలాగే అక్కడ కొన్ని శబ్దాలు వినబడటం ప్రారంభించినాయట వీళ్ళతో తీసుకెళ్ళిన ఆ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఏమిటి శబ్దాలు అని వాళ్ళు రికార్డ్ చేస్తే ఆ శబ్దాలు ఇలా ఉన్నాయంట కొన్ని వేల గొంతులు ఒకేసారి కలిసి ఆో అని ఏడుస్తూ కేకలు వేసినట్లుగా రోధిస్తున్నట్టుగా ఆ శబ్దాలు రికార్డ్ అయినాయి ఆ సైంటిస్టులు అవన్నీ తీసుకొని భూలోకానికి వచ్చిన తర్వాత పైకి వచ్చే వాటన్నిటిని పరిశోధనలు చేస్తా ప్రారంభించి ఏమిటి వింత భూమి లోపల నుండి ఒక పక్షి రావటం ఏంటి భూమి అడుగున ఇంత వేడి ఎందుకుంది అగ్నిపర్వతాల వల్ల ఇంత వేడుందా అగ్నిపర్వతాల వల్ల ఇంత వేడి ఉండదు ఇది ఏదో ఇంకా విచిత్రంగా ఉంది అని ఇంకా ఈ శబ్దాలేంటి ఈ మానవులు ఇచ్చే శబ్దాలేంటి అని వాళ్ళు అవన్నీ పరిశీలించడం ప్రారంభించారంటండి అవన్నీ పరిశీలిస్తుంటే ఒక క్రైస్తవుడైన ఒక వ్యక్తి చెప్పాడు మీరింతగా తలలు పట్టుకో ఆలోచించాల్సిన అవసరం లేదు అది పాతాళము నిత్య నరకం దాని గురించి చెప్పబడిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్ గ్రంథం అవును ప్రియులారా పరలోకం ఇలా ఉంటుందని చెప్పిన గ్రంథం ఈ చరిత్ర మొత్తంలో భూమి మొత్తంలో కూడా బైబిల్ గ్రంథం ఒక్కటే ఏ గ్రంథం కూడా పరలోకాన్ని వివరించలేదు ప్రియులారా ఇప్పటివరకు ఎందుకంటే ఎవరికి పరలోకం గురించి తెలియదు పరలోకానికి మార్గం ఒక్కటే యేసు ఒక్కడే ఏసై చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా రాజ్యం పోలేరు తండ్రి వద్దకు పోలేరు అని ప్రభు చెప్పారు అలాగే పాతాళం గురించి నరకం గురించి చెప్పిన గ్రంథం కూడా బైబిల్ గ్రంథం ఒక్కటే నరకం ఇలా ఉంటుంది అని ఎవరు చెప్పలేదండి భూమి మీద నరకం ఇలా ఉంటుందని చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథం ఏముంటుంది నరకంలో అంటే అక్కడ అగ్ని ఆరదు చావదు అక్కడ ఎప్పుడు ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలం అది అది భయంకరమైన అగ్ని గుండం అగ్ని గంధ మండే గుండం అది ఇది ఎగసిపడే మంటలున్నాయి ఆ మంటల్లో కొన్ని వేల ఆత్మలు కాలుతున్నాయి అదే నిత్య నరకం ఆ నరకం నుండి తప్పించాలనే యేసు క్రీస్తు బ్రహ్మనందరి కోసం సిలువ బలి యాగం చేశారు ప్రియుల ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి నరకం అనేది ఎంత భయంకరమైనది కాకపోతే యేసు క్రీస్తు బ్రహ్మరు అంత నల్లగొట్టబడాల్సి వచ్చింది యేసుక్రీస్తు బాడు అంత చిత్రహింసలు పొంది అన్ని దెబ్బలు తిని రక్తమంతా కార్చి ఆయన అంతా నలిగిపోవటానికి గల కారణం ఏంటి అంటే నిత్య నరకం అనేది అంత భయంకరమైంది గమనించండి ప్రియులారా ఈ కార్యక్రమం చూస్తున్న మీతో ఇప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నరకం ఉంది జాగ్రత్త దాన్ని తప్పించుకోవాలి అయితే ఆలోచిస్తాడట పాతాళ వశ్యం కాకుండా తను తను కాపాడుకోవటానికి ఆలోచిస్తాడట రెండవది అంటాడు పరమునకుపోయే జీవ మార్గంలో నడుచుకుంటాడట పాతాళంలో ఇంకా ఎవరైనా కాలినట్లుగా ఏమైనా సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా బైబిల్లో అని మనం చూస్తే యేసుక్రీస్తు బ్రవ చక్కటి ఉపమానం చెప్పారండి లూకాస్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మనం చూస్తే ఒక ధనవంతుడు పాతాళంలో బాధపడతా ఉన్నాడు ఆ ధనవంతుడికి భూలోకంలో ఎంతో ఐశ్వర్యం ఉంది సన్నపునార బట్టలు కాస్ట్లీ క్లాత్స్ ధరించేవాడు అంతగా లగ్జరీగా జీవించేవాడు ఆయన ఏదంటే అది జరిగింది భూలోకంలో అంత ధనవంతుడు ఆయన కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన నరకానికి వెళ్ళాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన ప్రతి ప్రతిదినం బహుగా సుఖపడేవాడట ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఒక బాధ వేసింది ప్రతిదినం బైబిల్ చదువుకునేవాడు అని రాసింటే ఎంత బాగుండేది ప్రతి దినం ప్రార్థన చేసుకునేవాడు అని రాసి ఉంటే ఎంత బాగుండేది ప్రతి దినం ఈయన దేవుని వెతికేవాడు అని రాసి ఉంటే ఎంత బాగుండేది ఈయన ధనవంతుడే గాని దేవుడు లేని దరిద్రుడు ప్రియులారా ఈ వ్యక్తి అలాగే తన ధనములోనే ధన సంపాదనే జీవిత ధ్యేయం అన్నట్లు బ్రతికి ధన విస్తారంగా అయితే సంపాదించాడు కానీ రక్షణ సంపాదించుకోలేదండి నిత్య నరకమును తప్పించుకునే ఆ ఆలోచన కూడా ఈయనకి లేదు ప్రియులారా ఏం చేద్దాంలే చచ్చిపోయాక రోకలు చూస్తారులే ఏదో ఒకటి ఒకటలే అనుకున్నాడు చచ్చిపోయాక ఏమవుతుంది దాన్ని ఎవరు తప్పించుకోలేరు బ్రతికి ఉండగానే మనం తప్పించుకునే ఒక అవకాశం ఉందండి చచ్చిపోతే ఎవరు కూడా నరకం నుండి తప్పించుకోలేరు ప్రియులరా వ్యక్తి డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోయాడట ఆ వ్యక్తి భూలోకంలో ఉండగా ఆ ఈ వ్యక్తి ఇంటి బయట ఒక భేదవాడు జీవించేవాడు ఒంటి నిండా కురుపులు దరిద్రత కానీ దేవు భయభక్తులు కలిగినవి ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండేవాడట ఆ ధనవంతుడి బల్లమెంచి పడ్డా రొట్టె ముక్కలు తిని జీవిస్తూ ఉండేవాడట ఒకరోజు ఆ ధనవంతుడు ఈ లాజర్ను చూసి అడుగుతాడు ఎందుకు ఈ దరిద్ర బతుకు అని అడుగుతాడు అప్పుడు ఆ లాజర్ చెప్తాడు అయ్యా భూలోకంలో నేను దరిద్రుడినే నవంటి నిండా కురుపులు వ్యాధులు ఉన్నాయి కానీ నేను త్వరలో ఒక లోకానికి వెళ్ళబోతున్నాను అది పరలోకం నా తండ్రి లోకం అది అక్కడ నాకు ఈ కురుపులుండో ఈ వ్యాధులుండో అక్కడ నాకు ఈ దరిద్రత ఉండదు అది బంగారు వీధులు కలిగిన పట్టణం ఆ పట్టణంలో నేను నడవబోతున్నాను ఆ పట్టణంలో నేను రాజకుమారుడను ఈ దరిద్రత ఈ రోగం కొద్ది కాలమే అతి త్వరలోనే నేను రాజకుమారుడిగా నా తండ్రి రాజ్యంలో నేను తేజరిల్లబోతున్నాను అని చెప్పి ఆ లాజరు ఈ ధనవంతుని అంటా అంట అయ్యా మీరు కూడా ఎంతో గొప్పోళ్ళు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ధనవంతులు మీరు కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకూడదు అన్నాడట ఆ మాటకు ఆ ధనవంతుడి కోపం వచ్చి దరిద్రుడివైన నీకు కావాలి ఆ దేవుడు ఆ పరలోకం నాకెందుకు నా ధనమే నా పరలోకం అనుకొని ఆయన వెళ్ళిపోయాడంట విసురుగా అలా వెళ్ళిపోయిన కొద్ది కాలానికే ఆయన చనిపోయాడు చనిపోగా నా వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోయాడు అక్కడ పాతాళంలో అగ్ని జ్వాలలో బాధపడుతున్నాడు కన్నులెత్తి చూశాడు లాజర్ కూడా చచ్చిపోయాడు అదే సమయంలో లాజరు పరలోక రాజ్యంలో చూస్తున్నాడు ఈ వ్యక్తి పాతాళంలో బాధపడిపోతా ఉన్నాడు ఈ వ్యక్తి నాలుగు ఎండిపోతుంది దప్పికతో ఒక్క బొట్టు కూడా నీరు లేదు అవును ప్రియులార భూలోకంలో ఈ వ్యక్తి గొప్ప ధనవంతుడే గాని నరకంలో ఒక్క బొట్టు కూడా నీరు లేదండి కారణం ఏంటి అంటే ఈ భూలోకంలో ఉన్న నీరు అది నువ్వు సంపాదించుకోలేదు కాబట్టి నీరు లేని స్థలమైన నిత్య నరకాగ్నికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు ప్రియలారా నీ దప్పిక తీర్చబడాలంటే నీకు వాక్యం కావాలి దేవుని యొక్క వాక్యం ఒక్కటే నీ దప్పిక తీర్చేది ఈ లోకంలో నువ్వు దప్పిక తీర్చబడకపోతే దప్పిక తీర్చబడని నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళాలి జాగ్రత్త ధనవంతుడు నరకంలో కాలిపోతున్నాడు అంటే మంటల్లో కాలిపోత కేకలేస్తున్నాడు తండ్రి అయిన అబ్రహామా లాజర్ ను పంపించు ఒక్క బొట్టు నీట్ బొట్టు నా నాలుక మీద వేయటానికి ఆయన చిటికెన వేలి కొనతో ముంచి వేయటానికి లాజర్ ను పంపించు అంటే అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు పరలోకము నరకము అంత వేరండి అవును ప్రియులరా పాపము పరిశుద్ధత కూడా అంత వేర్రు ఉన్న చోట పరిశుద్ధత ఉండదు పరలోకము ఉన్న చోట నరకం ఉండదు వెలుగున్న చోట చీకటి ఉండదు వెలుగు చీకటిని కలిపి ఎవరు ఉంచలేరు చీకటి అన్నా ఉండాలి వెలుగన్నా ఉండాలి నువ్వు పరలోకమన్నా చేరాలి నరకమన్నా పోవాలి ఎవరు ప్రియులరా ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని నేను మనవి చేస్తా ఉన్నాను ఈ ధనవంతుడు అప్పుడు అబ్రహాంని బ్రతిలాడతాడు అయ్యా నా బ్రతికేదో అయిపోయింది నేను చచ్చిపోయి ఎలాగూ పాతాళానికి వచ్చాను ఇది అగ్ని కాలుతున్నాను నాకు ఐదుగురు బ్రదర్స్ ఉన్నారు భూలోకంలో వాళ్ళు కూడా నాలాంటి వారే వాళ్ళు చచ్చిపోతే ఈ లోకానికి వస్తారేమో లాజర్ను పంపించవా వెళ్ళి చెప్పటానికి ఈ పాతాళం ఉందని వాళ్ళకి చెప్పడానికి పంపించు అని బ్రతిలాడుతూ ఉంటాడు అప్పుడు అబ్రహాం చెప్తాడు భూలోకంలో దేవుని సేవకులు ఉన్నారు వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట వాళ్ళు వినాలి నీ జీవితంలో నువ్వు వినలేదుగా అలాగే వాళ్ళు కూడా వినకపోతే వాళ్ళు కూడా ఇదే నరకాగ్నికి వస్తారు అని చెప్పాడట అవును ప్రియులారా ఈ రోజుల్లో నువ్వు ఎవరి మాట విని మారు మనసు పొందాలో తెలుసా ఇప్పుడు నీకు వినిపించబడుతున్న ఈ వాక్యం విని మారు మనసు పొందాలి కొంతమంది అంటారు దేవుడు నన్ను మార్చమనండి అని చెప్తుంటారు దేవుడే వ్యక్తిని మార్చడు దేవుడు మార్చాలనుకుంటే లోకం మొత్తాన్ని మార్చేయగలడు కానీ తీర్పు ఉంది నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకోవాలి పాపం చేసేటప్పుడు దేవుడు చేయమంటే చేస్తున్నారా దేవుడు మార్చమని చెప్పడానికి ఎలా మనం చెప్పగలుగుతాం చెప్పండి దేవుడు చెబితే పాపం చేస్తున్నామా మనం స్వంతంగా పాపానికి వెళ్ళిపోయాం పాపంలో చిక్కుబడ్డాం కాబట్టి ఇప్పుడు దాని సంఖ్యలు తెంచుకొని మనమే దేవుని దగ్గరికి రావాలి అప్పుడు మనం నరకము నుండి పరలోకానికి వచ్చే వ్యక్తులమై ఉంటాం ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒకవేళ ఈ క్షణం నీకు మరణం వస్తే నీ నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నావు పరలోకములోనా నరకంలోనా పాతాళ వశ్యము నుండి నిన్ను తప్పించుకున్నావా పరలోక రాజ్యముల స్థానాన్ని సంపాదించుకున్నావా కొంతమంది ఈ లోకంలో ఇంటి మీద ఇల్లు ఫ్లాట్ల మీద ఫ్లాట్లు అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్లు కొంటారు సంపాదించుకుంటా ఉంటారు పరలోకంలో ఇల్లుందా లేదా ప్రియ దేవుని బిడ్డ నీ కొరకు నువ్వు పరలోకంలో ఒక ఇల్లు సంపాదించుకో అప్పుడు నువ్వు పాతాల నుండి తప్పించబడిన వ్యక్తివైపోతావు పరలోకంలో ఇల్లు సంపాదించుకోవాలంటే మారు మనసు పొంది ఎస్ఐ రక్తంలో కడగబడి ప్రవాణి పాపిని నా పాపంలో క్షమించు అని చెప్పి ఆ పాపాలన్నీ విడిచిపెట్టేసి ఇక నేను దేవుని బిడ్డగా జీవిస్తాను వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తే నువ్వు రాజ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తివైపోతావు ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళిపోయాడు దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆ పాతాళ వశము కాకుండా తప్పించుకునే అవకాశం బ్రతికి ఉన్న నీకుంది ఇప్పుడు అదే ఒకవేళ నువ్వు కూడా చనిపోయి నువ్వు కూడా పాతాళానికి వెళ్ళిపోతే అక్కడి నుంచి తప్పించుకోలేవు అందుకే బ్రతికుండగానే ప్రేమించిన దేవుడు ఆయన మన కొరకు బలియాగము చేసి ఆ వార్తను చెప్పడానికి కూడా ఇంతమంది సేవకుల్ని ఇన్ని రీతులుగా మీడియాని దేవుడు వాడుకుంటూ మనతో మాట్లాడుతున్నాడు రెండు వేల పదమూడు సంవత్సరాల నుంచి ఎస్ఐ చేసిన బలియాగం టీవీలో ప్రకటించబడుతుంది ఇది ఒట్టి మాట కాదు కల్పన కాదు అంతకన్నా కాదు నిత్య నరకము నుండి మనల్ని రక్షించడానికి దేవుడే మన కొరకు ప్రాణ త్యాగము చేశాడు దీన్ని మనం అర్థం చేసుకొని మన పరిశుద్ధతను మనం సంపాదించుకుంటే మన మారు మనసు పొంది రక్షణ పొందగలిగితే ప్రియులారా ఆ పరలోక రాజ్యంలో మన స్థానం మనం సంపాదించుకున్న వాళ్ళం అయిపోతాం ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా పాతాల విషయం తప్పించుకోవాలని ప్రభు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులరా అసలు ఈ పాతాలానికి ఎవరెవరు వెళ్తారు దేవుని వాక్యం ఏమని చెప్పబడింది మనం చూద్దాం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడో వచ్చిన ఏమని చెప్పబడుతుందంటే దుష్టులను దేవుని మరుసందరూ పాతాళమునకు దిగిపోదురు అని చెప్పబడింది అంటే దుష్ట పనులు చేసే ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్తాయంటే నరకానికి వెళ్ళిపోతాడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు నువ్వు చేసే కార్యాలు ఎలాంటివి నీ చేతి పనులు ఎలాంటివి నువ్వు ఒకవేళ దుష్టక్రియలు చేసే వ్యక్తివైతే నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్లాల్సి ఉంటుంది జాగ్రత్త రెండవదిగా అంటాడు దేవుని మర్చిపోయే జన్లు అంట కొంతమంది దేవుని విడిచిపెట్టేశారండి మర్చిపోయారు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు దేవుడు చూస్తున్నాడనే సంగతి కూడా మర్చిపోతారు ఇంకా కొంతమంది అసలు దేవుడే లేడని చెప్తారు ఇటువంటి వారందరూ ఎక్కడ పోతారంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది దుస్తులను దేవుని మరసుజ్యంలో అందరూ పాతాళమునకు దిగిపోతారు అని చెప్పబడుతుంది అలాగే ద్వితీయోపదేశగా ముప్పై రెండు అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళు చెప్పబడుతుంది మూర్ఖ చిత్తము గలవారు అంటే వీళ్ళకి చెప్పినా వినరట అవును ప్రియులారా కొంతమంది దేవుని యొక్క వాక్యం హెచ్చరించినా కూడా వినరు ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశ్యనమగన దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు ఒకవేళ మూర్ఖుడు అయి తిరుగుబాటు చేస్తా అలాగే నీ జీవితాన్ని గడుపుకుంటున్నావా జాగ్రత్త నిత్య నరకం నీ కొరకే ఎదురు చూస్తా ఉంది మూర్ఖ చిత్తము గలవారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారండి రెండవదిగా అక్కడ చెప్తారు ద్వితీయోపదేశ ఖండంలో విశ్వాసము లేని పిల్లలు కొంతమంది దేవుడు చేసి మిల్లన్నీ పొందుతారు కానీ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మాత్రం జీవించట్లేదండి ఈ విశ్వాసం లేని వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవునికి కృతజ్ఞుడివై జీవిస్తావు దేవుని మహిమపరుస్తూ జీవిస్తావు దేవుని హత్తుకొని జీవిస్తావు దేవుని ఎక్కడా విడిచిపెట్టలేవు దేవుని నామానికి అవమానకరంగా ఎక్కడా నువ్వు ప్రవర్తించలేవు మాట్లాడలేవు ఏ పనులు చేయలేవు కాబట్టి నువ్వు పాతాళ విషయంలో తప్పించుకుంటావు ఒకవేళ నువ్వు విశ్వాసం లేని బిడ్డగా జీవిస్తే నువ్వు దేవుణ్ణి చేసిన బిల్లని మర్చిపోయి వెనకకు జారిపోతే నిత్యం నరకానికి వెళ్లే వ్యక్తిగా ఉన్న జాగ్రత్త తర్వాత ఇక్కడ చెప్తున్నారు దైవము కాని దానికి మొక్కేడు వారు కూడా నిత్య నరకాగ్ని వెళ్ళిపోతారు చాలా మంది వారు ఎవరికి మొక్కుతున్నారో అర్థం పర్థం లేకుండా మొక్కేస్తున్నారు కనబడిన చెట్టు కల్లా మొక్కటమే కనబడిన మనిషి కల్లా మొక్కటమే ఏమండి అసలు ఈ చెట్టు దేవుడా కాదా అసలు ఈ మనిషి దేవుడా కాదా ఆ దైవత్వం ఏముంది వీళ్ళలో దైవము కాని దానికి మొక్కే వారందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళబోతున్నారు ప్రియులారా జాగ్రత్త ఏసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన పాపులర్ రక్షకుడు ఆయన నిజమైన దేవుడు ఆయన మహాదేవుడు గొప్ప దేవుడు సృష్టి మొత్తానికి ఆయన పరిపాలకుడు ప్రియులరా సృష్టికర్తయ్యైన దేవుడు అండి యేసు ప్రభు దేవుడా కాదా అని అనేక మంది బ్రాహ్మణులు కూడా పరిశీలించి ఆయన దైవత్వాన్ని తెలుసుకొని ఆయనకు సాక్షులుగా మారిపోయారు మరి ఇంత పరిశీలన చేసి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటున్నారే వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారే ఇంత గొప్ప సాక్ష్య సమూహం నీ చుట్టూ ఆవరించి ఉందే మరి నువ్వు ఇంకా దేవుని ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నావు దైవము కాని దాన్ని ఒకవేళ నువ్వు వెంబడిస్తున్నావా నీ స్థితి నిత్య నరకాగ్నికి వెళ్లబోతోంది జాగ్రత్త తర్వాత చెప్తున్నాడు వ్యర్థ ప్రవర్తన గలవారు కొంతమంది వ్యర్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన పనులు ఇటువంటి వారు కూడా నిత్య నగరానికి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం చెప్తోంది ప్రియులార అలాగే సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు చూస్తే జార స్త్రీ యొక్క అడుగులు పాతాళానికి వెళతా ఉన్నాయంట ప్రియులార అది జీవ మార్గం గురించి అసలు ఆలోచించదట అంటే వ్యభిచారులు జీవించే వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు వారి అడుగులు పాతాళానికి వెళ్ళిపోతున్నాయి వ్యభిచారంలో జీవించే ప్రతి వ్యక్తి నీతి నరకాగ్నికి వెళ్ళబోతున్నాడు నీ చూపుల్లో నీ తలంపుల్లో కూడా పాప పాశులన్నీ నువ్వు తెంచివేయాలి అలాగే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చి చెప్తున్నాడు కాముకుర్రాలు దాని ఇంటికి వెళ్లే వాళ్ళందరంట పాతాళ కోపంలో ఉన్నారంట పాపం చేయడానికి ఒక ఇంటికి నువ్వు వెళుతున్నావా నీ అడుగులు పాపం చేయడానికి వెళుతున్నాయా నీ అడుగులు పాతాళం వైపు వెళుతున్నాయి అని కూడా గుర్తుపెట్టుకో నరకం వైపు వెళుతున్నాయి అని కూడా గుర్తుపెట్టుకో ఆ పాపం జరిగే చోట అంట దయ్యాలు ఉన్నాయంట అచ్చట ప్రేతలు ఉన్నాయంట అచ్చటి వారికి ఎవరికి తెలివి లేదంట అవును ప్రియులరా ప్రతి పాపం వెనక ఒక దయ్యం ఉంటుందండి యోగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చెప్పబడుతుంది పాపము చేసిన వారందరినీ పాతాళం పట్టుకుంటుందంట ప్రియులరా దేవదోతలనే దేవుడు విడిచిపెట్టలేదండి దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడి వారిని బంధించి కట్టిక చీకటి గల బిలమలో బంధించిన రెండో ప్రేతుపత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినలో చెప్పబడింది అవును ఇవన్నీ మనకు ఒక హెచ్చరికలు ఇప్పుడు దేవుడు మనకు ఒక వాక్యం ద్వారా ఒక హెచ్చరిక ఇస్తున్నారు యశగ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పాతాళం గొప్ప ఆశబెట్టుకుని తన్నోరు తెరచి నీకొరకు ఎదురు చూస్తూ ఉంది నిన్ను మింగాలి అని ఎందుకంటే నీలో పాపం ఉంది అయస్కాంతం ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో పాపి అయిన వ్యక్తిని పాతాళం వల్ల ఆకర్షించేస్తుంది పాపంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి చచ్చిపోతే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతాడు ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడండి డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయాడు అంతే కాబట్టి పాతాళం ఎదురు చూస్తుంది జాగ్రత్త నువ్వు పాతాళ విషయంలో తప్పించుకోవాలనే ఇదిగో ప్రేమించిన దేవుడు ఈ రోజు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన గ్రెం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిలో చెప్పబడుతుంది పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని చెప్పబడుతుంది మనం విడిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడేనండి ఆయన సిలువ బలియాగ ఒక్కటే మన పాపం నుండి విడిపించగలదు మీకు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పనా ఒకరోజు సేనా దయం పట్టిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి సర్వోన్నతుడా దేవుని కుమారుడా అని ఆయనకు నమస్కారం చేసి ఆయన అంటాడు దయచేసి మమ్మల్ని వదిలగొట్టద్దు అంటాడు ఏసై వాటిని వదలగొట్టేటప్పుడు అవి అంటే దయచేసి మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని బతిలో ఆడుకున్నాయట ఏమండి దయ్యాలు ఆడుతున్నాయి మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని మరి నువ్వు బుద్ధిమంతుడు అయితే పాతాళ విషయం నుండి తప్పించుకున్నావా ఈ దురాలవట్లన్నింటి నుంచి నువ్వు విడుదల పొందేవా మరుమనసు పొందేవా పాపక్షమాపణ పొందేవా రక్షణ పొందేవా పొందకపోతే ఇప్పుడే పొందు ఒకవేళ ఈ క్షణం నువ్వు చనిపోతే నువ్వు నీతి నరకాగ్నికి వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం భూమి మీద నువ్వు ఒక్కసారి పుట్టావు మనిషి జన్మ రెండవసారి జన్మించాలి అది ఆత్మీయ జన్మ బాప్తిస్మం నువ్వు ఒక్కసారి పూడితే రెండు సార్లు చచ్చిపోతావు ఒకటి శారీరక మరణం రెండవది ఆత్మీయ మరణం నిరంతరం పాతాళంలో నువ్వు రెండు సార్లు పుడితే అంటే మానవ జన్మ రెండవది ఆత్మీయ జన్మ జన్మిస్తే ఒక్కసారి చనిపోతావు శారీరకంగా రెండవది గైక ఎన్నటికీ మరణం లేని నిరంతర పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు దేవుడు అటువంటి ఆశీర్వాదం మనకివ్వాలని ఆ పరలోక రాజ్యాన్ని నీ కొరకే సిద్ధం చేస్తున్నాడండి దయ్యాలే అంటానే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దని మరి నువ్వెందుకు పాతాళానికి వెళ్ళి ఆ పాప మార్గంలో ఉన్నావు ఇప్పుడే మరి మనసు పొంది ప్రభు చేతికి నిన్ను అప్పగించుకో దేవుడు నేను రక్షించడానికి సమర్థుడు ఎటువంటి దురాల ఉన్నా వాటన్నిటి వాటి అన్నిటి నుంచి ప్రభు నేను విడిపిస్తాడు జాగ్రత్త నీ ఒక్కొక్క అడుగు ఆ దురాల వేసేటప్పుడు నీ అడుగు నరకంలో పడబోతుందని జ్ఞాపకం చేసుకో ఒకరోజు ఒక సహోదరితో నా భార్య మాట్లాడుతూ ఒక మాట అంది అమ్మ నువ్వు నరకానికి వెళ్తా యేసు ప్రభు నమ్ముకంటే ఏమంది నరకం వెళ్ళినా పర్లేదులే కానీ ఇప్పుడు నా వల్ల కాదు అంది అప్పుడు మా భార్య అంది నీ చిటికన వెళ్లేదు పొయ్యిలో పెట్టు అందంట ఆమె ఒక్కసారి నవ్వేసి ఎవరన్నా వేలు పొయ్యిలో పెడతారా అన్నంట అది కాలిపోద్ది నొప్పిబుట్టుద్ది మంట బుట్టుద్ది అంటే నువ్వు మంటల్లో మొత్తం కాలబోతున్నావు ఇప్పుడు ఏలుగాలితే తట్టుకోలేని అంటున్నావు మరి నీ జీవితం ఏంటి అని అడిగింది అవును ఇప్పుడు మరి నీ చిటికిన వేలే మంటలో పడితే నువ్వు తట్టుకోలేవే మరి నీ శరీరం అంతా గాలితే నువ్వేం చేస్తావు కాబట్టి ఆ నిత్య నరకునుడి ఇప్పుడే తప్పించుకున్నట్లు ఎస్ఐ పాదాలు పట్టుకుని ప్రభా నేను పాపిని నా ఆ పాపంలో క్షమించు అని ప్రభు పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఏసై ఆ పాపములు అన్నీ కడిగి ఆయన రక్తంలో కడిగి మన పవిత్రులుగా చేస్తాడు తద్వారా మనం రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం అటు కృపదేవుడు మీకు అందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభునికి వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభా ఈ మాటలు విన్నారు వీరందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి బుద్ధిమంతుడైతే పాతాళ వశ్యంలో నుండి తను తను తప్పించుకుంటాడు పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటాడని చెప్పావు నాయన మా ప్రియులందరూ కూడా నాయన ఇప్పుడే పాతాళ విషయం నుండి తప్పించబడినట్లు కృపద ఇచ్చేయండి రక్షించే నీ హస్తం ఇప్పుడు నీ బిడ్డలను పట్టుకున్నట్లు చూపించండి మరి దొరలవాట్లు పాప బంధకాలు తెగిపోనట్లు కృపద ఇచ్చేయండి ప్రభా నిత్య నరకం ఉండి ఈ ప్రియులందరినీ విడిపించండి ప్రభావ ఈ బిడ్డలందరూ మారుమనసుమంది పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి కృపద ఇచ్చేయండి వీరి కుటుంబంలో ఉన్న ప్రతి అసమాధానం తొలగించండి వేదనలన్నీ తొలగించండి ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ఇప్పుడు ముట్టే స్వస్థపరచండి నిర్గమ పదిహేను ఇరవై ఆరు ప్రకారం ఏసు నామలో స్వస్థపరచండి ప్రభా మరణ పడకల మీద ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఏ సునాములు వారికి నీ జీవాన్ని విడుదల చేస్తున్నాను ఆయన వారి తిరిగి లేవాలని ప్రార్థన చేస్తున్నాను అద్భుతం జరిగించండి ప్రభు ఎంతమంది అయితే వారి శరీరంలో నొప్పుల చేత బాధపడుతున్నారు ఏ సునాములు ప్రతి నొప్పి నుంచి బలహీనత నుంచి ఇప్పుడు విడుదల కలుగును గాక ఈ బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను రక్షించండి పరలోక రాజ్యంలో నా నిత్యానందం అనుభవించడానికి వీరందరూ కూడా రక్షించబడి మారు మనసు పొంది బాప్ తీసుకుంపొంది నీ బిడ్డలుగా మార్చబడటానికి కృపదయ చేయండి ఈ వాక్యం వారి గుండెల్లో నాటండి ప్రభు నిరంతరం ఒక భయాన్ని వారి గుండెలో పుట్టించండి నిత్య నరకమును తప్పించుకోవాలనే ఆలోచన వారి మనస్సులో పెట్టండి మీరు వారిని రక్షించి పరలోక రాజ్యంలో ఈ ఆత్మలందరినీ చూడటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ మాటలు విన్న ఈ ప్రియులు ఎవ్వరూ నరకానికి వెళ్ళద్దు ప్రవ్వా వీరందరూ మీరు రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా నీ కార్యం జరిగించమని ఏ సునామములు స్తుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులరా నిత్య నరకము నుండి మీరు అందరూ తప్పించబడి పరలోక మనకు వారసులు అవ్వాలి పాతాళం ఉన్నది వాస్తవం నరకం ఉన్నది వాస్తవం వెంటనే మీ తోటి వారికి కూడా చెప్పండి మీరు రక్షింపబడండి అనేక మంది నా రక్షణ మార్గంలోనికి నడిపించండి అలాగే ప్రియులరా ఈ స్వార్థ ప్రకటిస్తున్న ఈ టీవీ పరిచర్యకి మీరు కూడా సహకారులుగా ఉండాలని మనం చేస్తున్నాను ఇటువంటి స్వార్థ మనం బూదిగంతముల వరకు ఈ మీడియా ద్వారా తీసుకొని వెళ్ళగలుగుతాం మనమైతే అందరి దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పలేం అందరినీ హెచ్చరించలేం అయితే మీడియా ద్వారా మనం హెచ్చరించగలుగుతాం కాబట్టి మీరు ఒకటి లేక రెండు కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయండి మీ ధనం ఇటువంటి ఆత్మల రక్షణార్థమై విత్తండి ప్రియులరా మీ కొరకు మీరు ఎన్నో ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు కదా ఒక ఫంక్షన్కి ఏదో ఒక అకేషన్కి ఈ టీవీ కార్యక్రమానికి కూడా మీరు స్పాన్సర్స్గా రండి తద్వారా అనేక మందికి మనం స్వార్థ ప్రకటించగలుగుతాం అటి కృప దేవుడు మీకు అందరికీ గాక దేవుడి రాజ్యం కొరకు మనం ఆశపడదాం దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవిద్దాం ప్రియులరా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు ఎటువంటి మేలు ఆత్మీయ అనుభవాలు పొందారో తప్పక మాకు తెలియపరచండి మనం దేవునామాన్ని మహింపరచవలసిన ఉన్నాం ప్రియులరా మీ ప్రార్థన అవసరతలు మీకున్న ఇబ్బందులు తప్పక మాకు రాయండి మేము మీకోసం ప్రార్థన చేస్తాం మీకోసం ప్రార్థన చేసే ఒక దైవజనుడిగా నేనున్నాను అనే సంగతి మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మీ ఏవైనా ఉత్తరాల ద్వారా కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ రాయండి దాదాపుగా ఫోన్ చేసినప్పుడు నేనే మాట్లాడుతుంటాను అలాగే గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఒకవేళ మీరు మనకు దగ్గరగా ఉన్నట్లయితే మీరు నన్ను ఆహ్వానించినట్లయితే మీ ఇంటిలో జరిగే ప్రార్థనా కూటాలకి నేను వచ్చి వాక్యం చెప్తాను తద్వారా దేవుడు గొప్ప కార్యం అక్కడ మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో చేస్తాడు అలాగే మీ ప్రాంతంలో జరిగే సభలు కానీ లేదంటే మహోత్సవాలకు కానీ నన్ను ఆహ్వానించినట్లయితే తప్పక నేను వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను ప్రియులరా స్వార్థికులుగా ఉండటానికి దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు అలాగే ఈ స్వార్థ మీకందరికీ అందించబడుతుంది మీరందరూ కూడా తద్వారా దీవించబడుతున్నారు అనేక మందికి ఈ స్వార్థ అందించబడటానికి కూడా మీరు సహకారులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అప్పటి వరకు దేవుని మహాకృప మీకు తోడయిండున గాక ఆమె